కోవాడ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాం. చాలా ఘనంగా జరిగింది. ఇప్పటివరకు రాత్రి 10:30 వరకు కూడా చేస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా చాలా ఆదిరామానాలు చూపిస్తున్నారు. జగనన్న గత 4 ఏళ్ళ నుంచి ఇచ్చిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో మేలు చేశాయని చాలా ఆనందంగా మహిళలు మళ్ళీ నువ్వే రావాలి జగనన్న అని నినదిస్తూ ఉన్నారు. ఇది ఒక కులానికే మతానికే సంబంధించింది కాదు, అన్ని వర్గాలు అదే మాట చెప్తూ ఉన్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని పేద కుటుంబాలకి ఇంతమంది నిజంగా అవసరమైన లబ్ధిదారులకి లబ్ధి అందడం అంటే చిన్న విషయం కాదు. ఈ యజ్ఞంలో ఒక శాసనసభ్యుడిగా మేము కూడా భాగస్వామ్యందుకు చాలా సంతోషంగా ఉంది. కోవాడ గ్రామంలో దాదాపుగా 3 రోజుల నుంచి చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా అదే రకమైన స్పందన ఉంది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇక్కడ అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు ఈ గ్రామ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రధానంగా ఎక్కడైనా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, 4 వీలర్స్ ఉన్నవారికి తప్ప మిగతా అందరికీ దాదాపుగా పథకాలు వచ్చినాయి. ఇంకా ఏదైనా నిజంగా అర్హత ఉండి లబ్ధి రాకపోతే తప్పకుండా పరిశీలిస్తామని సందర్భంగా చెప్తూ